வெல்கம் டு டிவி 11. நான் பேர் ஹபீப். நியூஸ் இன் டீடைல்ஸ். सोमाजीगुड़ा प्रेस क्लब में लूपस बीमारी आरएएचसी द्वारा जन जागरूकता कार्यक्रम जो सिस्टमेटिक लूपस अर्थेमेटिकस के बारे में हर साल 10 मई को किया जाता है। लूपस जो कि तकरीबन पूरी दुनिया में ये बीमारी पाई जाती है, ये एक क्रॉनिक डिजीज होती है जो कि आमतौर पर औरतों और युवाओं में देखी जाती है। लूपस एक ऑटो इम्यून बीमारी होती है जहां हमारा प्रतिरक्षा प्रणाली, हमारे शरीर के रक्षा तंत्र जो एंटीबॉडीज प्रोड्यूस करता और उसका हमला हमारे ही शरीर की ओन टिश्यूज पर होता है, नतीजा हमारे अंग क्षति हो जाते हैं। अभी तक ये पता नहीं लगाया जा सका कि ऐसा क्यों होता है। हो सकता है कि एक कॉम्बिनेशन ऑफ एनवायरमेंटल, हार्मोनल और जेनेटिक फैक्टर्स हो, जिसके आम लक्षण होते हैं बुखार, जोड़ों का दर्द, स्किन रैश और फोटो सेंसिटिविटी, साथ ही वजन की कमी और थकान। लूपस का असर शरीर के कई हिस्सों में हो सकता है, जैसे कि आंतरिक अंग, हार्ट, लंग, ब्रेन। अक्सर लूपस के इलाज में देरी होती है जिसकी वजह से मॉर्बिडिटी और मोर्टैलिटी हो जाती है। वैसे तो इसका खर्च काफी ज्यादा होता है, लेकिन आरोग्यश्री इंश्योरेंस मनी भी सुविधा उपलब्ध कराई जाती है। जबकि लूपस का कोई इलाज नहीं, मगर इसको ज्यादातर नियंत्रण करने के लिए कई प्रकार के दवाइयों का इस्तेमाल किया जाता है। థర్టీ ఇయర్స్ ముందు నార్త్ ఇండియాలో ఒక స్టడీ జరిగింది. దాంట్లో వాళ్ళు 100,000 మందిలో ముగ్గురికి నలుగురికి ఎవరికైతే ఎస్ఎల్డి ఉంటుంది అట్లా అని అనుమానం చేశారు. కానీ 30 వర్ష తర్వాత మనం ఎప్పుడు చూసుకోవాలి, ఎందుకంటే మేమందరం ఇక్కడ వాట్ వీఆర్ ఫీలింగ్ ఇస్ దట్ లూపస్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు లూపస్ పేషెంట్స్కి అంటే ఎవరికి ఎట్లా సింటమ్స్ ఉంటే వెళ్ళి రూమటాలజిస్ట్ని కలవాలి, దాని గురించి కొంచెం చెప్తాను. ఫస్ట్ ఏంటంటే అనుకోకుండా జ్వరంకి కారణం తెలియట్లేదు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్లో జ్వరంకి కారణం తెలియకపోతే దానికి టీబీ అని చెప్పి చికిత్స చేసేవారు. కానీ ఆటోఇమ్యూన్ వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చేసి ఆఫ్టర్నూన్స్లో వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడం, ఎందుకంటే ఈ జబ్బుకి ప్రస్తుతం క్యూర్ లేదు. అండ్ ఈ జబ్బు ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ అంటే ఫ్యామిలీకి కూడా చాలా కష్టమవుతుంది. ఆ జబ్బు గురించి తెలుసుకొని ఫ్యూచర్ ఎట్లా గడిపించాలి, ఇవన్నీ గురించి ప్రాసెస్ ఏమ్స్ కానీ, పీజీహెచ్ఎల్ కానీ, సిఎంస్ వెళ్ళే కానీ, కలకత్తా కానీ, ముంబై, సోలాపూర్ మనం చూసి అక్కడ ఆసుపత్రుల నుంచి అక్కడ కూడా సర్వీస్ చేస్తున్నారు. నాకు ఏకే కాను శ్రీనగర్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మన నిజామృష్ణ మెడికల్ సైన్స్ ఇక్కడ నాట్ ఓన్లీ సర్వీస్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఈ సరైన పీపుల్ ఎక్కడ కట్టి ఇప్పుడు ఒక్కొక్కరు తమ ఈ సిస్టమ్ లూపస్ మీద గురించి కొంత బ్రీఫ్గా మీకు చెప్తారు, దాన్ని మీరు అవగాహన చేసుకొని ప్రజలకు ఈ జబ్బు వలన వచ్చే నష్టాలు ఏంటి, దీని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే దీనివల్ల వచ్చే ప్రాణాపాయము ఆపగలుగుతాము, దీనివల్ల మ్యారేజ్ వల్ల ఆపగలుగుతాము, లైఫ్ కంప్లీట్ లీడ్ చేయగలుగుతాము. ఫస్ట్ నేను నాకు వరప్రసాద్ అడుగుతాను, వరప్రసాద్ కొంత 2 మినిట్స్ తీర్చి. నమస్కారం. సందర్భంగా మేము గత మేము ముఖ్యంగా ఎస్ఎల్ఎస్ఎస్ నుంచి రెండవది సిటీలో ఎంతమంది ఇక్కడ ఉండాల్సిన అందరూ కలిసి ఎస్ఎల్ఇ గురించి అవగాహన ప్రజల్లోకి ఇంకా తెలియాలని, అలాగే పేషెంట్స్ కూడా సాయం చేయాలని మా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఈ ఎస్ఎల్ఇ జబ్బు గురించి క్లుప్తంగా చెప్పాలంటే అది మన ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లము. ఆ ఇమ్యూనిటీ వల్ల అది మన బాడీ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, అలాగే గుండె, కిడ్నీ అవయవాలు కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల చాలామందికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఇది 20 to 40 ఇయర్ యంగ్ పీపుల్లో వస్తుంది కాబట్టి ఎక్కువ చర్చనీయాంశం. అదే ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. దాని గురించే మనం ఎక్కువ కాన్సర్న్ చేస్తాం. అండ్ లేడీస్లో 90% ఆఫ్ ద టైం లేడీస్లో ఉంటుంది ఇది. సో ఈ కారణం ఏంటి, ఈ ప్రాబ్లం ముఖ్యమైన ఇబ్బందులు ఏంటంటే గుర్తుపట్టడం చాలా కష్టం. చాలా సింపుల్గా ఉంటాయి సింటమ్స్ గుర్తుపట్టడం. ఒకసారి ఒక పేషెంట్కు డయాగ్నోస్ అవ్వడానికి 10 డాక్టర్ల దగ్గర తిరిగితే కానీ కరెక్ట్గా డయాగ్నోసిస్ అవ్వడం చాలా కష్టం. సో ఈ అవగాహన పెరిగితే ఆ డయాగ్నోస్ తొందరగా వచ్చి పేషెంట్స్ అందరికీ ఒకలా ఉండవు కాబట్టి ఒకవేళ రూమటాలజిస్ట్ చూసి వేరే ఏమైనా లక్షణాలు, జబ్బు లక్షణాలు కలిసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తారు. మన ఆరోగ్యశ్రీ ద్వారా లూపస్ గురించి కొంచెం కవర్ అవుతుంది అమౌంట్ ఏదైతే ఉందో పేషెంట్స్కి, బాగా ఎమర్జెన్సీగా ఉన్న పేషెంట్స్కి. కానీ ఆ అమౌంట్ కూడా సరిపోదు. చాలా వరకు ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ మీద ఎఫెక్ట్ ఏంటంటే అది ఇంకా చాలా వరకు కొన్ని ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి.
సో ఇవన్నీ కూడా నివారించాలంటే ముందే డయాగ్నోసిస్ చేయాలి. అందుకనే ఈ ప్రతి సంవత్సరం కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, ఈసారి ముఖ్యంగా మూడు చేస్తున్నాము. రేపు ఎవరైతే వాళ్ళ ఎవరి సొంత క్లినిక్స్ కానీ హాస్పిటల్స్లో కానీ లూపస్ గురించి వచ్చిన పేషెంట్స్కి అవగాహన, అలాగే హాస్పిటల్ స్టాఫ్కి అవగాహన కలిగిస్తాము. ఫ్రీ సర్వీస్, కొంతమంది కన్సల్టేషన్స్ ఫ్రీగా చేస్తాము. అలాగే నిమ్స్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దాంట్లో ఫార్మా కంపెనీస్ ఎవరైతే డబ్బులు పెట్టి కొనుక్కోలేరా ముందు, వాళ్ళకి ఎమర్జెన్సీ మెడిసిన్ ఇవ్వడానికి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది. దీని గుర్తుగా 13వ తారీఖున లూపస్ వాళ్ళ రుండాలజీ సిటీలో ఉన్న రుండాలజీస్ అందరూ కలిసి వాళ్ళ పేషెంట్స్ అలాగే సిక్స్ స్టార్ట్ చేస్తున్నాము. దీని ద్వారా ఎక్కువ మంది ఎక్కువ ప్రజల్లోకి వాడుతున్న ఉద్దేశంతో వాక్ స్టార్ట్ చేస్తాము. ప్రెసిడెంట్ ఉండాలి ఇప్పుడు ఆమె ప్రెసిడెంట్ ఇంటర్నెట్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ఆమె కూడా ఒక నుంచి మాట్లాడు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. www.tv11live.com. అలాగే రికార్డింగ్ ప్రోగ్రామ్ కోసం యూట్యూబ్లో వెళ్ళి TV11 క్లిక్ చేయండి. మా లోగో కనిపించిన తర్వాత క్లిక్ చేస్తే మీ రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.